హుస్నాబాద్లో నూతన పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నూతన భవనం ప్రారంభం అనంతరం చైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్లను చైర్లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి, కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్, నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు. నేను శాసనసభ్యుడిగా అయిన తరువాత 2 సార్లు శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాం. ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు, లక్ష్మీకాంతరావు లాంటి వారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారు. నేను పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు హుస్నాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఏర్పడ్డాయి. మున్సిపల్ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలి. వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలి. పాత మున్సిపాలిటీలో పోస్ట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకురావాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలి. అందరికీ ఉపయోగపడాలి. మీ అభిప్రాయాలను, నా ఆలోచనలను మీ ముందు ఉంచుతాం. బొప్పరాజు లక్ష్మీకాంతరావు పేరు ఈ మున్సిపల్ భవనంకు పెడదాం. పాలకవర్గం ఆమోదించాలి. బొప్పరాజు లక్ష్మీకాంతరావు నివాసాన్ని లైబ్రరీకి పెట్టుకుందాం. మొన్న విగ్రహం ప్రారంభ సమయంలో వారి కుటుంబాన్ని అడిగాం. అభివృద్ధి నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు, సర్పంచ్లు, పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో నిరంతరం పనిచేశారు. జిల్లా
చప్పట్లు ఉండాలి మా అక్కలందరూ కూడా. జ్యోతిరావు పూలేను కన్న కల్లలే అంటరాని జాతి కంది నక్షరాలే. జ్యోతిరావు పూలే నువ్వు కన్న కలలే అంటరాని జాతి కంది నక్షరాలే. జ్యోతిరావు పూలే రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరి మాల్లేలో మా రాగి మాల్లేలో
ఇంకా చెప్పాలి ఇంతకుముందు పాటలో. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటకు అందంగా నృత్యం చేసినటువంటి మా బృంద లీడర్ స్నేహ గారికి ఒకసారి లేచి అందరికి నమస్కారం. మరి మా ఉష్ణభా వాస్తవ గారు, మా రతన్ సింగ్ అన్న స్వర్గీయ కళాకారుడు రతన్ సింగ్ అన్న బిడ్డ, అలాగే చెల్లె తీగుల అరుణ, అలాగే మా రతన్ సింగ్ అన్న కొడుకు మనోహర్ సింగ్, దక్క కళాకారుడు, అలాగే మైసంపల్లి భాస్కర్. Oh,
కౌన్సిలర్ ఇటు రాండి, కౌన్సిలర్ ఓకేనా? పిల్లలు పోతే రారా అంటే ఒక నిమిషం కొండ ప్రభాకర్ గారు మరియు ఇతర పెద్దలందరూ పుష్పమాలను చేస్తూ పుష్పాలతో నేను అనితా శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణ విండో చైర్మన్ రాజలింగం నాగపురి రాజలింగం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ ఢిల్లీలో అత్యవసర సమావేశాలు ఎన్నున్నప్పటికీ కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి పబ్లిక్ అవసరమైన విషయం ఇది, మరి ఇంకో రోజు అంటే మళ్ళీ అంత పబ్లిక్ అంతా అవేర్నెస్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది అని ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి మరి మా ఆహ్వానం మేరకు మా పాలకవర్గం ఆహ్వానం మేరకు తెలుసుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఇంత సక్సెస్ఫుల్గా మాకు ఎంతో స్వాగతం. గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రులు, వేదిక మీద ఎంఆర్ఓ రవీందర్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గౌరవ అనితక్క గారు, కమిషనర్ మల్లికార్జున్ గారు, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారు, సింగిల్ విండో చైర్మన్ శివయ్య గారు, చేర్యాల మాజీ ఎమ్మెల్యే రాజలింగం గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రన తెలియజేసుకుంటూ కూడా ఏమేమి కార్యక్రమాలు తీసుకున్నాము, ఎలా ముందుకు పోయామనేది ఇప్పుడు అందరి ముందు ఉంచుతున్నాము. హుస్నాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి నగర పంచాయతీగా 2011వ సంవత్సరంలో మరి 2014వ సంవత్సరంలో పురపాలక సంఘం కార్యాలయంగా అప్గ్రేడ్ చేయబడినది. నూతన మున్సిపల్ భవనం ఏర్పాటు చేయడం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సౌకర్యార్థం స్థల సేకరణ విషయంలో కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు కానివ్వండి, ఇక్కడున్న ప్రజాప్రతినిధుల అన్ని కార్యక్రమాలకు కూడా అనుసంధానం ఉండాలనే ఆలోచనతో మరి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ స్థల సేకరణను మరి అప్పుడున్న జెడ్పీ వైస్ చైర్మన్ కానివ్వండి, మరి ఎంపీపీ మానస గారు కానివ్వండి, వాళ్ళందరి అప్పుడున్న మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, లోకల్గా ఉన్న ప్రజల ప్రతినిధులందరినీ కూడా వారందరి సహకారంతో ఒక మంచి ఆలోచన ఆఫీస్ కోసం అనుసంధానంగా ఉంటుంది, అందరికీ కూడా మనుగడలో ఉంటుంది, అందరికీ అవసరమైన కార్యాలయం అని వాళ్ళను ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి గౌరవ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కానివ్వండి, హరీష్ రావు రోజున అప్పుడున్న గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీద ఇక్కడ ఫౌండేషన్ వేసుకొని బిల్డింగ్ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి చే 2 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేసుకున్నాము. 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయింది. బిల్డింగ్ అయినాక ఫండ్స్ పాలన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంత చక్కగా బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. దీన్ని మధ్యలో ఆపొద్దని మరి మంచి ఉద్దేశంతో మరి ఇప్పుడున్న మన శాసనసభ్యులు, గౌరవనీయులు, మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళగానే మరి ఇక్కడ స్థలం, ముందు స్థలం కూడా ఇదంతా కొంచెం పాత బిల్డింగ్ ఉండేది, మరి దాన్ని కూడా ఆ సహాయ సహకారాలు ఇట్లా సమస్యలు ఉన్నాయన్న మున్సిపల్ బిల్డింగ్ కట్టుకోవాలంటే ఫండ్స్ లేని పరిస్థితి ఉన్నది తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించి మరి అధునాతన అంగులతోటి నిర్మాణం పూర్తయింది. ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నామని మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా పాలకవర్గం తరఫు నుంచి, ప్రజలందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా.
మరి ఇంకా కూడా మేము ఈ స్థల సేకరణలో కానివ్వండి, అప్పుడు భవన నిర్మాణం ఎంతగానో సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా ఇలా చేసుకోండి, ఇలా అయితే మీకు ఇట్లా డెవలప్ చేసుకోవస్తుందని మాకు ఒక దిక్సూచిలాగా మరి ఇప్పుడున్న మంత్రివర్యులు కానివ్వండి, ఏ ప్రతినిధి ఉన్నా కూడా మాకు మా పాలకవర్గానికి సపోర్ట్ని ఇస్తూ మరి అభివృద్ధిలో మీ వంతు సహకారాన్ని మాకు అందిస్తున్నందుకు కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకా మున్సిపల్ పాలకవర్గం, మా పాలకవర్గం వచ్చిన తర్వాత 2020లో అందరం ప్రతి ఒక్క విషయం కూడా మాకు తోడ్పాటు నిర్మించి కూడా అభివృద్ధి చేసుకున్నాం సార్. పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఉస్మానాబాద్ పట్టణంలో మాధాపూర్ రోడ్లో డిఆర్సీసీ సెంటర్ కంపోర్ట్ షెడ్లను నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్. అదే పట్టణంలో చేసిన ఇంకా అభివృద్ధి పనులంటే స్వచ్ఛ టాయిలెట్ల నిర్మాణం చేసినాం. మరి పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ సపోర్ట్ తోటి ఇవన్నీ కూడా నిర్మించుకున్నాం. స్వచ్ఛ టాయిలెట్లు, ఎల్లమ్మ చెరువు దగ్గర ఓపెన్ జిమ్ పార్కు, డిపో వెనుక చిల్డ్రన్స్ పార్కు ఓపెన్ జిమ్, గోదంగడ్డ వద్ద బస్తీ దవాఖానా, మినీ స్టేడియం వద్ద వైకుంఠధామం ఇండోర్ స్టేడియం, ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్, తూము సుందరీకరణ, మల్లెచెట్టు చౌరస్తా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్, పట్టణ నర్సరీ మరియు ప్రకృతి వనాలు. అదేవిధంగా ఎఫ్ఎస్టీపీ నిర్మాణం మరియు అది ఇక్కడున్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగానే ఎఫ్ఎస్టీ నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకున్నాము. అదందరూ కూడా మీరు చూసింది మన పట్టణాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా పాలకవర్గం, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా పట్టణ ప్రజలందరి సహకారంతో 3 సార్లు జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది సార్. స్వచ్ఛ సర్వేక్షన్లో అదేవిధంగా స్టేట్లో రాష్ట్ర స్థాయిలో కూడా 2 సార్లు పట్టణ ప్రగతి అవార్డులు కూడా తీసుకొచ్చడం జరిగింది సార్. ఇది మేము హార్ట్ఫుల్గా ప్రజలందరి సహకారంతో పట్టణ ప్రజలందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో ఈ అవార్డులు సాధ్యమైనదని ఈ సభా వేదిక ద్వారా మీ నిర్మాణంలో ఉన్నది దానిని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈ మధ్య మంత్రివర్యులు గెలిచిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా మరి 20 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్ 26 కోట్లు, మరి అదేవిధంగా ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు 18 కోట్లు మంజూరు చేయడం జరిగింది సార్. టెండర్లు అయినాయి, మరి పనులు కూడా త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామని గౌరవ మంత్రివర్యులు చెప్తున్నారు. మరి అదేవిధంగా ఇంకా ప్రపోజల్స్ కూడా పంపించారు గౌరవ మంత్రి. మేము అవసరం ఏ విధంగా ముందుకెళ్దామనేది కూడా కొన్ని ప్రపోజల్స్ పంపిండ్రు సార్. అవిటిని కూడా త్వరితగతిన మంజూరు చేసుకొని ఉస్నాబాద్ను అభివృద్ధిలో ముందుంచలో అని ఉంచాలని కోరుకుంటూ ఇంత చక్క అవకాశం కల్పించారు సార్. జంక్షన్ల ఏర్పాటుకు కూడా 2 కోట్లు పెట్టారు సార్. అలాగే ఇంకొక లేదు సార్, అంటే కటాఫ్ డేట్ ఉన్నది సార్. ఆ కటాఫ్ డేట్లో తర్వాత రిజిస్ట్రేషన్ అయినవి మనం పర్మిషన్లు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సార్. దానివల్ల కూడా మనకు మున్సిపల్కి వచ్చే ఆదాయం ఇప్పుడు డైరెక్ట్ మున్సిపల్కి రాకుండా కూడా అది స్టేట్ గవర్నమెంట్కి పోయి తర్వాత మనకి ఇక్కడ నిధులు రావడం జరుగుతుంది సార్. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రభుత్వంలో మీరు కూడా అక్కడ చర్చించడానికి అవకాశం ఉంటుందని. అదేవిధంగా పారిశుద్ధ్యం, పట్టణం మున్సిపల్ అంటేనే పారిశుద్ధ్యం సార్. చక్కగా పారిశుద్ధ్యం జరగాలంటే 4:30 నుంచే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీదకి ఎక్కి అటెండెన్స్ అయిపోయి మరి రోడ్ల మీద ఊడవడం కానివ్వండి, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కానివ్వండి, డ్రైనేజీలు నీయడం, అది పెద్ద మెయిన్ పాయింట్ సార్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు చేసుకోలేని పరిస్థితి, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. ఇదొక మన ఉస్నాబాద్ పట్టణానికే కాదు సార్, అంతటి ఉన్నది ప్రాబ్లం. కాకపోతే ఉస్నాబాద్ పట్టణంలో రెగ్యులరైజేషన్ ఎవరూ లేరు, ఒక కార్మికుడు కూడా లేరు. వేరే మున్సిపల్లల్లో కొంతమరం ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా సహకారం అందించారు అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానివ్వండి,
ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళ పారిశుద్ధ కార్మికుల రెగ్యులరైజేషన్ కోసం మీ వంతుగా కృషి చేసి వాళ్ళను కొంచెం రెగ్యులరైజేషన్ చేసే విధంగా మీ దృష్టి పెట్టాలని కోరుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మరి ఈ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు మేడం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఏసీపీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. పంచాయతీరాజ్ సిస్టంలో మొదటి ఎంచె అయిన మన మున్సిపల్ కార్పొరేషన్ హుస్నాబాద్ గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాడు నాటి సర్పంచ్ బుప్పరాజు లక్ష్మీకాంతారావు గారు నిర్మించినటువంటి స్థలం నుండి తిరిగి మేజర్ పంచాయతీగా అయిన తర్వాత కీర్తి శేషులు ఎస్కే శంషుద్దీన్ గారు నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం తర్వాత ఈరోజు హుస్నాబాద్ అంచలంచలుగా ఎదుగుతూ అభివృద్ధియే ముందుకు తీసుకెళ్లేటువంటి గుణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉండడం చాలా సంతోషదాయకం. హుస్నాబాద్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా వాళ్ళు కానీ అభివృద్ధియే లక్ష్యంగా ప్రందుకు తీసుకెళ్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత నగర పంచాయతీ తర్వాత మున్సిపల్ అయిన తర్వాత మా పాలకవర్గం వచ్చిన తర్వాత మున్సిపల్ నూతన భవనం నిర్మించాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో చాలా విషయాల్లో చాలా సందర్భాలలో హుస్నాబాద్ ఊరికి కొంత దూరంగా అప్పటికే మనం సమీకృత కార్యాలయాన్ని నిర్మించుకొని హుస్నాబాద్కు దూరమైనటువంటి బాధను హుస్నాబాద్ ప్రజల మధ్య వచ్చినటువంటి విషయాన్ని గమనించి, అలాగే ఈ ఆఫీసులో మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ సతీష్ కుమార్ గారు వారిని చాలా సందర్భంగా కోరడం జరిగింది. తర్వాత వారితో కూడా మేము ప్రత్యక్షంగా కూడా పోరాటానికి మేము మీతో పోరాడతాం సార్ అని చెప్పి అనడంతో తప్పకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మండల ప్రజాపరిషత్ కార్యవర్గాన్ని మండల ప్రజాపరిషత్ యొక్క అధికారులను జిల్లా అధికారులను మెప్పించి వారు ఈ స్థలాన్ని చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈ సభావేదిక పక్షాన వారికి నేను హుస్నాబాద్ పట్టణ ప్రజల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే హుస్నాబాద్ పట్టణంలోని ఇంత మంచి కార్యాలయ నిర్మాణం కోసం అనుక్షణం మా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ గారు ఆకుల వెంకట గారు, రజిత వెంకట గారు, అలాగే వైస్ చైర్మన్ గారు మా పాలకవర్గం యొక్క సూచనలు సలహాలను అధికారులు కూడా అందిస్తూ ఎప్పటికప్పుడు ఈ కార్యాలయాన్ని మీ అందరి ముందే గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని హుస్నాబాద్ పట్టణ ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా హుస్నాబాద్ పురపాలక సంఘం పాలకవర్గం పక్షాన, అలాగే మా యొక్క నేను రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, మా పార్టీ పక్షాన కూడా పాలకవర్గాన్ని అభినందిస్తూ హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక కూడా ధన్యవాదాలు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి గారికి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, కోప్షన్ సభ్యులకు పేరు పేరున జిల్లా నుండి చింగల్వేడో చైర్మన్ బుల్షెట్ శివే చేసుకుంటూ ఇప్పుడు మన మున్సిపల్ భవనం ఓపెనింగ్కి వచ్చిన మంత్రికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మున్సిపల్ గురించి ఇంత చక్కగా మాట్లాడుకున్నామంటే గత సంవత్సరాలు మనం ఏముంది మున్సిపల్ హుస్నాబాద్ అంటే ఎట్లుండేది అనేది ఒక రెండు నిమిషాలలోనే నాకు తెలిసిన విధానంగా నేను చెప్పడం జరుగుతుంది. అన్న ప్రవగ్రహం మనం హుస్నాబాద్ 1952లో గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. అప్పుడు మన హుస్నాబాద్ లక్ష్మీకాంతారావు దొర అంటే అందరికీ తెలుసు. ఆ 52లోనే ఏకగ్రంగా ఆయన ఎన్నుకోబడడం జరిగింది. అప్పుడే ఆయన ఇల్లే ఒక మున్సిపల్ ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏకదాటిగా 3 సంవత్సరాలు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది, ఉండడం జరిగింది. ఆ తర్వాత ముత్తినేని ఆగంరెడ్డి గారు వారు కూడా 3 సంవత్సరాలు ఏకదాటిగా 3 సంవత్సరాలు సర్పంచ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుమలయ్య శంషోదిరి గారు మరి తిరుమలయ్య సార్ గారు, బుల్షెట్ శివయ్య గారు ఆ రోజులలో 2011 నుండి 2014 వరకు నగర పంచాయతీ ఏర్పడ్డాక నగర పంచాయతీ 3 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ హుస్నాబాద్ను పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 2014లో మేము ఎలక్షన్లో నగర పంచాయతీ ఎలక్షన్లో వచ్చింది. ఆ రోజుల్లో మాజీ చైర్మన్ అయిన సుద్దాల చంద్రయ్య గారు, వైస్ చైర్మన్ బుల్షెట్ సుధాకర్ గారు, మేమందరం కౌన్సిలర్లుగా 20 వార్డుల మంది 22 ఇద్దరు సభ్యులు కోప్షన్ సభ్యులు. ఆ తర్వాత 2019లో మళ్ళా మున్సిపల్ ఆకుల రజిత వెంకన్న గారు చైర్మన్గా
రజిత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకో వచ్చే నెల 25 వరకు మా పొగడ జనవరి 25 వరకు ఉంది మా పదవీకాలం. అప్పటి వరకు ఎంత అభివృద్ధి చెందిన హుస్నాబాద్ ఇప్పుడు కళ్ళకు కనబడేటట్టు జరుగుతుంది. ప్రభాకర్ అన్న మంత్రిగా గెలిచినాక హుస్నాబాద్కు ఒక ఎమ్మెల్యేగా రావడమే కాదు, మనం గెలిపించుకొని ఏకధాటిగా 2 మంత్రి పదవులు మన ప్రభాకర్ అన్నకు రావడం చాలా సంతోషం. హుస్నాబాద్ పట్టణ ప్రజలు అదృష్టవంతులు. 70 సంవత్సరాలల్లో మన హుస్నాబాద్ అసలు మంత్రి పదవే లేకుండా ఉన్నది. అటువంటిది హుస్నాబాద్ 70 సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనకు 2 పదవులతో మన ప్రభాకర్ అన్న ముందు ఉండడం జరిగింది. ప్రభాకర్ అన్న గెలిచి 11 నెలలు గడిచింది. 800 కోట్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి హుస్నాబాద్కు తీయడం జరిగింది. ఆ రోజులలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బొమ్మ వెంకన్న గారు మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ను ఇవాళ హుస్నాబాద్ను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బొమ్మ వెంకన్న తీసుకురావడం జరిగింది. ఇదే ఇక్కడ ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఉండి ఇక్కడనే ఉండి ఇక్కడ ఉండి సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఉండి మనకు 2 సంవత్సరాలైన మన గౌరవలు ప్రాజెక్టు పూర్తి కాలే, కాల్వల నిర్మాణం కాలే. కాల్వల కోసం మళ్ళా మన అన్న మంత్రి అన్న ప్రభాకర్ అన్న గారికి 437 కోట్లు తీసుకురావడం జరిగింది. మన ముందున్న హైవే రోడ్డు కూడా బోర్వే కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు కూడా బోర్వే గురించి కూడా 70 కోట్ల 20 లక్షలు తీసుకురావడం జరిగింది. హుస్నాబాద్ ఎలుమ చెరువు కోసం 18 కోట్లు సున్నీకరణ కోసం. హుస్నాబాద్ సర్కిల్లో గాంధీ చౌరస్త అనువేరి చౌరస్త ఈ చౌరస్తలో కూడా 3 కోట్లు చేయడం జరిగింది. ప్రతి వార్డులో మొన్ననే ఫౌండేషన్ వేయడం జరిగింది. వార్డుకు 50 లక్షలతో ఫౌండేషన్ చేయడం జరిగింది. అటువంటిది 8 నెలలనే ఇంత అభివృద్ధి దిశలో తీసుకుపోయిందంటే ఇంకా 4 సంవత్సరాల్లో హుస్నాబాద్ను తలెత్తుకునే విధంగా తీసుకుపోయే ప్రభాకర్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆకుల రజిత వెంకన్న గారికి, కార్యక్రమ ముఖ్య అతిథి, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ప్రభాకర్ అన్న గారికి, జిల్లా కలెక్టర్ మహోదర్ గారికి, మాజీ శాసనసభ్యులు చేర్యాల ఎమ్మెల్యే నాగపూర్ రాయలింగం గారికి వేదిక పిలిచిన పెద్దలందరూ తెలియజేస్తూ, హుస్నాబాద్ ఒక చిన్న గ్రామంగా ఉండి ఇవాళ మున్సిపల్ వరకు ఎదిగిందంటే చాలా సంతోషం. పెరుగుతున్న జనాభాకు, జరుగుతున్న అభివృద్ధికి శుభ ఈ రోజు సూచికగా మరి ఒక మంచి ప్లాన్ తోటి మంచి నిర్మించుకోవడం జరిగింది. ఈ వార్డు నుంచి ఈ ప్రాంత ప్రజలు కానీ మన చిల్లింగ్ సెంటర్ దగ్గర మున్సిపల్ కార్యాలయం కడితే ప్రజలకు అందుబాటులో ఉండదు, పేద ప్రయాణికానికి ఇబ్బంది అవుతుంది అనే దానిలో అప్పుడున్న మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడున్న పాలకవర్గం అందరూ ఆలోచన చేసి గ్రామ మధ్యలోనే ఉన్న ఆఫీస్కు 4 లాంగ్ దూరంలో కట్టడం చాలా సంతోషం. 1951లో హుస్నాబాద్ గ్రామ పంచాయతీగా ఏర్పడి 1956 హుస్నాబాద్ ప్రజల ఆశీర్వచనంతోనే నేను 5 సంవత్సరాలు ప్రజాసేవ చేయడం లేవగానే ప్రజల సమస్యలు ఏముంటాయి, ప్రజలకు మంచినీరు మురికిగాలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం, స్కూల్ కాంపౌండ్ వాల్ కానీ మంచినీటి పైప్ లైన్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ నిర్మించడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక 6 గ్రీకే ప్రభుత్వ గ్రాంట్ ద్వారా జీతాలు చెల్లించడం జరిగేది. మిగతా సిబ్బంది అందరికీ 40 మందికి ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, స్టాంప్ డ్యూటీ ద్వారా వారికి జీతాలు చెల్లించడం జరిగింది. అప్పుడు మరి మంత్రిగా ఉండి హుస్నాబాద్ పట్టణం, హుస్నాబాద్ నియోజకవర్గం చాలా అభివృద్ధి దశలో ముందుకు పోతుందని 5 సంవత్సరాలు కూడా ప్రభాకర్ అన్న సహకారంతో తప్పకుండా ముందుకు పోతుందని, గ్రామ సర్పంచ్గా చైర్మన్గా ఎవరైనా ప్రజల దగ్గర ఉండి ప్రజల మరి ప్రతినిత్యం మంచినీటి సౌకర్యం కానీ మరి ప్రజలకు సైడ్ డ్రైన్స్ పారిశుద్ధ్యం ప్రతిరోజు కూడా పడిచేత ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించి ప్రజల మన్నలు పొందాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు బీసీ సంక్షేమ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు మంత్రివర్యుల గారికి, అలాగే మన యంగ్ డైనమిక్ కలెక్టర్ గారు, నిజంగా చాలా విషయాల్లో మనకు స్ఫూర్తి. అలాగే వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, మాజీ చైర్మన్లు, అధికారులకి, అందరికీ కూడా, ముఖ్యంగా ముందున్న అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. మన అభివృద్ధి గురించి, మేము చేసిన పనుల గురించి మేడం గారు అందరూ చెప్పారు. హుస్నాబాద్ పాలక వర్గం, ప్రస్తుతం ఉన్న పాలక వర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే, భారత రాజ్యాంగం 50 సార్లు మాకు అవకాశం వచ్చిందంటే కూడా ఇది రాజ్యాంగం కల్పించింది. మరి ఈ సందర్భంగా ఇది భవనం, ఇంత మంచి భవనాన్ని నిర్మించుకున్నామంటే దాన్ని అందంగా, భవనాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి. భవనాన్ని ఉంచుకోవడం అంటే ఇందులో బండలు దూడ్చి ఊడవడం కాదు, హుస్నాబాద్ పట్టణ ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా 3 సార్లు మనం జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నామంటే దానికి కారణం హుస్నాబాద్ పట్టణ ప్రజలు, మన పారిశుద్ధ కార్మికులు. ముఖ్యంగా వారికి ఈ సందర్భంగా సపాయ్ అన్న, సపాయ్ అమ్మ చాలా ఊడుస్తారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా బాధ్యత ఎక్కువగా పెరిగింది. మీలో నైపుణ్యాన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ మన మున్సిపల్ భవనం బాగుండాలంటే ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పాలక వర్గం చాలా విధాలుగా కష్టపడ్డాం. తడి చెత్త పొడి చెత్త విషయంలో అన్ని వార్డులకు తిరిగి మీకు అవగాహన కల్పించడం జరిగింది. ఇక అక్కలు శుక్రవారం వచ్చిందంటే మంచి ఒక మంచి బిగ్ చాపర్ క్లాత్ సంచి తీసుకుపోతారు, అట్లా 10-20 కవర్లు వేసుకొని వస్తారు. ఇయ్యకుంటే కూడా ఇవ్వమని అడిగి తీసుకొచ్చుకుంటారు. రుణరహిత పట్టణంగా మనం తీర్చిదిద్దుకోవడానికి హుస్నాబాద్ ప్రజల సహాయ సహకారాలు మాకు ఉండాలి. ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యంగా ప్రజలే ఫస్ట్ ఉన్నారు, ప్రతినిధుల తర్వాత. కాబట్టి మేము ఇన్ని అభివృద్ధి పనులు చేశాము, ఓపెన్ జిమ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, నర్సరీలు కానివ్వండి, వైకుంఠధామం కానివ్వండి, ఎఫ్ఎస్టీపీ కానివ్వండి, అలాగే RRR సెంటర్ కావండి, ఎన్నో రకాలుగా మేము అభివృద్ధి పనులను చేసినామంటే ప్రజలు మా వెనుకుండి నడిపించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఈ భవనం డ్రీమ్ మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారిది. అలాగే ఈ భవనం కోసం తాను కూడా చాలా కష్టపడ్డారు ఈ సందర్భంగా. అలాగే సతీష్ బాబు సార్కి, హరీష్ రావు సార్కి. మరి ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే మన మంత్రి గారు కూడా మన ప్రభాకర్ సారు మిగిలిన పెండింగ్ వర్క్ను పూర్తి చేసి ఈ భవనం ఈరోజు ప్రారంభం కావడానికి ముఖ్య కారకులు. మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ సభాముఖంగా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం సార్. అదే ఫోటోలు వద్దంటాడు కానీ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా చేస్తాడు. ఈ సందర్భంగా తనకి కూడా కృతజ్ఞతలు. మరి మనం తప్పకుండా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీరందరి సహాయ సహకారం కావాలి. ముఖ్యంగా మాకు టైం ఇచ్చి మా భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసినందుకు మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, గ్రామ పంచాయతీ చరిత్రకు మన ఈ భవనానికి కూడా ఇంకొక లింక్ ఉంది. దాదాపు 70 సంవత్సరాలు కావచ్చు గ్రామ పంచాయతీ స్టార్ట్ అయ్యి, అప్పటి నుంచి ఇంత వచ్చింది. మన మంత్రి గారు మన అసెంబ్లీ భవనాన్ని తలపించే భవనము ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్నాము కాబట్టి మహిళలందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ మహిళలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ హుస్నాబాద్ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదామని మీ మనసులో అందరూ అనుకోవాలని, అలాగే ఒక చైర్మన్గా, వైస్ చైర్మన్గా మహిళలమైనా కూడా మీరందరూ మమ్మల్ని మీ ఆదరాభిమానులతో నిజంగా ప్రతి ఒక్కరూ మమ్మల్ని గౌరవించారు. అవి ప్రభుత్వ ప్రోగ్రాంలు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. ఈ సందర్భం కూడా ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కృషి చేసినటువంటి మేము ఎప్పటి నుండి, మేము చైర్మన్గా ఉన్నప్పుడు, నా కౌన్సిలర్లు ఉన్నప్పుడు మేము చాలా ప్రయత్నం చేసాం. ఎలా స్థల సేకరణ కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందరు బాగా సహకరించారు నాకు దానికోసం అని చెప్పి. మేము ఎక్కడ చూసినా కానీ ఆ గ్రామ పంచాయతీలే కట్టాలంటే అది చిన్నగా అవుతుంది, అక్కడ కట్టలేము, పురపాలక సంఘం ఆ చిన్నగా కట్టవద్దు అని చెప్పడం జరిగింది. దానికోసమని మేము, మా కౌన్సిలర్లు, నేను, మేమందరం కలిసి ఒక వ్యక్తిని బూటే, ఈ మున్సిపల్ ఆఫీసు గ్రామానికి దూరంగా ఉంటే అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. అక్కడ 1 ఎకర్ ప్లేస్ ఉంది. ఈ మున్సిపల్ ఆఫీస్కి ట్రాక్టర్లు పెట్టడం, బుల్లోదర్లు పెట్టడం, వ్యాన్లు పెట్టడం, ఆటోలు పెట్టడానికి కోసం కూడా స్థలం అవసరం అని చెప్పి అక్కడ నిర్మించడానికి కోసమని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చాలామంది ఏ విధంగా అన్నారంటే ప్రజలకు దూరం అవుతుందో ఏమో, అందుకనే ఈ ఊళ్ళే కట్టడానికి ప్రయత్నించాలని చెప్తే ఆకులు ఎక్కనా కానీ
తర్వాత మన మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కౌన్సిల్ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, సార్ మేము ఊళ్ళనే కట్టాలి కాబట్టి దయచేసి మాకు ఇక్కడ ఏదైనా ప్లాన్ చేయాలి, ఈ మండల ఆఫీస్లో ఉన్న స్థలం ఉంది కదా ఆ స్థలాన్ని మనకు ఇచ్చేస్తే అక్కడ మున్సిపల్ ఆఫీస్ అవుతుంది, డబ్బులు వచ్చున్నాయి కాబట్టి ఆ విధంగా ఉంటుంది అని చెప్తే, ఆ ఎమ్మెల్యే గారు ఏం చేశారు కదంటే కాబట్టి పార్టీ ఉన్నా ఏది ఉన్నా ఎవరేమున్నా ఏ కౌన్సిల్ ఉన్నా నేను మినిస్టర్ను కదా, నేను ఎమ్మెల్యేను కదా, కాన్స్టిట్యూన్సీకి తప్పకుండా ఇంకా ఇచ్చిన తర్వాత మంచి అయిపోయింది, చాలా బాగుంది, అందుకని ఈ 2 నిమిషాలే మాట్లాడమని చెప్పారు కాబట్టి. ప్రజలకు మరియు ముఖ్యంగా కౌన్సిలర్లకు, పాలక వర్గానికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఈ నూతన బిల్డింగ్లో ఇప్పటి నుంచి మా యొక్క పరిపాలన అంటే ప్రజా ప్రతినిధులతోటి, పాలకవర్గంతో ప్రజలకు అన్ని విధాల సేవలు అందిస్తామని, సత్వర పరిష్కారం వారి యొక్క ఫిర్యాదు వెంటనే స్వీకరించి ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి మా పట్టణానికి మా వంతు సహకారాన్ని పాలకవర్గంతో, అదేవిధంగా మంత్రి గారి ఆదేశాలతో, సూచనలతో, సలహాలతో ముందు ముందుకు వెళ్ళి ఈ పట్టణ అభివృద్ధికి నా వంతు మా సిబ్బంది సహకారంతో, పాలకవర్గ సహకారంతో మరింత అభివృద్ధిలో పాత్ర వేస్తానని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో కార్యక్రమ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు రైత గారు, వెంకన్న గారు వేదిక మీద మన కార్యక్రమం ముఖ్య అయితే మన మంత్రివర్యులు పన్నం ప్రభాకర్ అన్న గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ, మాజీ సాధారణ సభ్యులు రాజలింగం గారు, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా విషయాలు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు బాధ్యత కలిగిన ఈ నగర పంచాయతీకి, గ్రామ పంచాయతీకి సర్పంచులుగా ఉన్న వాళ్ళు చాలా విషయాలు ఈ ప్రస్తావన చేశారు. 1952 నుంచి 2024 ఇప్పటి వరకు 72 సంవత్సరాల ఈ సుదీర్ఘ కాలంలో ఒక ఉస్మానాబాద్ అనేటువంటి ఒక మారుమూల ప్రాంతం, చిన్న గ్రామం, 700 ఓట్లతోని ఇప్పుడు 17,000 ఓట్లతోని ఒక నగర పంచాయతీ మున్సిపాలిటీ అయింది. మొత్తం ఉస్మానాబాద్ మండలంలో 16,000 ఓట్లుంటే ఉస్మానాబాద్ ఒక మున్సిపాలిటీ. సర్పంచ్గా ఉన్నప్పుడు, ఆకలింకాన ఎంపీపీగా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 50 లక్షల రూపాయలు వచ్చినాయి. అప్పుడు ఎమ్మెల్యేగా ప్రవీణ్ రెడ్డి గారు ఉండే 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. నేను అక్కడ ఇంకా ఎంపీ ఉంటే పక్కన ఉండే పశువుల దాకా దీనికి స్పూట్ అవుతుందని పరిశీలన చేయడం జరిగింది. అప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు ఒక ఆఫీసులో మళ్ళీ ఆఫీసు కడితే ఏం బాగుంటుంది కొత్త చూడమని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నంలో తెలంగాణ ఉద్యమం బాగా ఉవేతలు చేసింది. మనమంతా ఉద్యమంలో పాల్గొన్నాం. ఇంకా ప్రభాకర్ అన్న మనకన్నా ఎక్కువ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాడు. అప్పుడు కొద్దిగా అభివృద్ధి అయిపోయింది కాబట్టి మళ్ళీ తప్పనిసరి పరిస్థితులలో ఈ స్థలాన్ని మనం సేకరించుకోవడం జరిగింది, సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా బంగ్లా పూర్తయింది. మొన్న కూడా 2 కోట్ల రూపాయలు మన ప్రభాకర్ అన్న గారు ఇచ్చి అలా మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడే మాట్లాడిన మన స్వామిగారు సుబ్బారావు చంద్రన్న గారు చెప్పినట్టు అప్పుడు మన కొంత సలసేకన్న కరీంనగర్ రోడ్లో 1 ఎకరం భూమి తీసుకోవడం జరిగింది. ఈ ఉస్మానాబాద్లో కొత్త ఆచారం ఉంటుంది, ఇంటి పన్ను కట్టడానికి కూడా సామాన్యులు, వితంతులు కూడా మున్సిపాలిటీకు, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీకి వస్తారు. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందని మాలాంటి వాళ్ళం, శివారం లాంటి వాళ్ళం, చాలామంది వెంకల్ లాంటి వాళ్ళం కూడా అభిప్రాయపడి ఇక్కడైనా బాధలేదు. వెంకటరాజు మున్సిపల్ అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ గెస్ట్ ఉంటే అందులో కోర్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏసీపీ ఆఫీస్ అయింది, అది కూడా త్వరలోనే మనం ప్రభాకర్ అన్న గారు ఓపెన్ చేస్తారు. తర్వాత ఎదురుగా మాతాశి సంక్షేమ హాస్పిటల్ కూడా 5-6 కోట్లతో నిర్మాణం అయింది. దాన్ని కూడా కొద్దిగా పెద్దగా చేయాలని తాను ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిన్నయాల కొంతమంది ఇంత పెద్ద అద్దాల మేడ రంగుల
గోడలతో మరి అది అభివృద్ధి కాదని అంబేద్కర్ గారు అన్నట్టు, ఇంకా ఉస్మాబాద్ను ఉస్మాబాద్ ప్రాంతాలను చాలా అభివృద్ధి చేయాలి. కొంతమంది సోదరులు మన హై స్కూల్లో చూసి చెప్పాలి, చదవాలి, చేసినప్పుడు ప్రశంసించాలి, చేయనప్పుడు కూడా ప్రశ్నించాలి, ఇది ఉంటే బాగుండని అభ్యర్థించాలి, తప్పులేదు. ఈ సందర్భంగా ఇవన్నీ మా ప్రభాకర్ అన్న పెద్ద ఇష్టం ఉండదు కానీ అయినా చొరవ తీసుకొని నేను మాట్లాడతాను. ఇంకా మన ఉస్మాబాద్ ఒక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది, తహసీల్ ఆఫీస్ నుంచి ఆర్డీ ఆఫీస్ అయింది, కానీ ఒక ఐదారు చిన్న చిన్న మీరు తల తీసేసారు. ఒక ఎన్టీసీ హాస్పిటల్ ఉండే, బీడీ కార్మికుల హాస్పిటల్ ఉండే, వారి పెద్దలు కాక గారు వెంకటరామ గారు ఇక్కడ పెట్టారు, అది కూడా తీసేసారు. తర్వాత ఆదర్శ కన్స్యూమర్ సొసైటీగా నామమాత్రం అది నడుస్తూ ఉంది. ఇంకా వాయుదార కాజీ భండారు ఉండే పెద్దలు గొప్పరాజు లక్ష్మీకాంత గారు సెక్రటరీ ఉండి ఇక్కడ చాలా సంవత్సరాలు నడిపెట్టు, అది మీరు ఒక్క మాట చెప్తే మన సింగపూర్ రాజశేఖర సార్ పెద్ద కొడుకు వాళ్ళు ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. వారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇద్దరు జరిగింది, దాని నామతో కిరాయి గారికి ఇస్తే అలా మూడు మనం చేనేత కార్మికులను ప్రోత్సహించాలి, వాళ్ళ దేశం బట్టలు కట్టుకోవాలని మనం అంటాను. వాటికి మూడు మరి స్టాఫ్లు ఉన్నాయి కాబట్టి మూడు పెట్టచ్చు. మీరు కలెక్టర్ గారు అనుకుంటే ఇదే సూపర్వైజర్ కానీ ఆదర్శ కన్స్యూమర్ సొసైటీ కానీ వాటిని కూడా మనం చేయొచ్చు. ఒక ఐదు బీడీ కార్మికుల హాస్పిటల్ కూడా మనం ఇక్కడ ఎక్కువ మంది బీడీ లీవర్స్ ఉంటారు, బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళకు కూడా అవి చేసినటువంటి వారి గ్రామ పంచాయతీ మున్సిపాలకు సంబంధించినవి కాబట్టి అవి ఇక్కడ ఒకప్పుడు వచ్చి నడిచినాయి కాబట్టి అవి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తూ అవి కూడా చేస్తే మన ఉస్మాబాద్ మా జిల్లా సమయంలో ఉస్మాబాద్ కూడా ఒక జిల్లా అవుతుందని మనం ఆశపడ్డాం. ఎటు 50 కిలోమీటర్లు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి మెడికల్ సౌకర్యం లేదు. ఉస్మాబాద్లో ఒక వ్యక్తి గాయపడితే వరంగల్ సిద్దిపేట కరీంనగర్ తీసుకుపోయేవారు బ్లీడింగ్ అయి చనిపోయారు. ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ లేదు. అయితే మా ప్రభాకర్ అన్న కృషి వల్ల ఒక హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది, ఇక్కడ కొత్త హాస్పిటల్ కూడా మరి వచ్చే అవకాశం ప్రియంక గాంధీ పోయిన సంవత్సరం నవంబర్ 24 నాడు ప్రకటించింది, ఇస్తామని చెప్పింది. ఇది ఒక సుదీనం. ప్రత్యేకంగా 134 సంవత్సరాల క్రితం మా జ్యోతిరావు పూలే గారు చనిపోవడం జరిగింది. ఇది జాతీయంలో చాలా పెద్ద దినం. పేదల కోసం, సామాన్యుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం అనే జీవితకాలం తపన పట్టుడు ఆయన చనిపోయిన రోజునాడు మన ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నా. వారి ఆశయాల్లో కొంత పోతే మనకు కూడా ప్రజల గౌరవం, మనకు కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ తెలుసుకుంటాను. నమస్కారం. పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోకుండానే మన కూడా భోజన వసతి ఉన్నది, మన అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇప్పుడు మన అడిషనల్ కలెక్టర్ గారు, సారీ కలెక్టర్ గారు మను చౌదరి గారు మాట్లాడవలసిందిగా కోరుతూ. భవన నిర్మాణానికి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు పెద్దలందరికీ, ఎస్పెషల్లీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ మున్సిపాలిటీ మీరు చూసుకున్నా ఒక ప్రధానంగా ఒక 5 వింగ్స్ ఉంటాయి, శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. అన్నీ కూడా బెటర్గా ఏ విధంగా పబ్లిక్కి అందజేయగలుగుతాము, ఒక కన్సాలిడేటెడ్గా ఒకే బిల్డింగ్లో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నదే ఇంటెన్షన్. ఈ బిల్డింగ్లో కూడా మీరు చూసినట్లయితే ఒక మంచి మీటింగ్ హాల్ అనేది ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిసారి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ చేసుకున్నప్పుడు దాని మీద అంశాలన్నిటి మీద డీటెయిల్గా డిస్కషన్ చేయాలన్నా, ఏదైనా చర్చించి దాని మీద ఒక సొల్యూషన్కి రావాలన్నా కూడా ఒక మంచి మీటింగ్ హాల్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అదే ఇదిగా దాన్ని రూపొందించి మంచిగా నీటికి కూడా కట్టారు. సో దాన్ని మంచిగా వినియోగించుకుంటారని కూడా ఆశిస్తున్నాను. రెండో అంశం, మనకి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా విధాలుగా అభివృద్ధి చెందింది. మీరు ఇందాక చాలామంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రెయిన్స్ కావచ్చు, మనకి ఫీకల్స్ రస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్ కావచ్చు, జంక్షన్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ జనరల్ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి, బట్ సమయం తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకెక్కడైనా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డెఫినెట్గా వీ విల్ టేక్ ఇట్ అప్. చివరి అంశం,
మనం ఎప్పుడైనా హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎటైనా మెట్రో ట్రైన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే పరిసరాలు చాలా క్లీన్గా ఉంటాయి. మనుషులు మనమే, మన మనస్తత్వం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చెత్త వేయకూడదు అని ఆలోచిస్తాం. అదే మీరు చూడండి, రాజీవ్ రహదారి మీద వెళ్తున్నప్పుడు మంచిగా కార్, హైఫై కార్ ఉంటుంది, కార్ కిటికీ తీస్తారు, బయటికి చెత్త విసిరేస్తారు. మనుషుల్లో ఆ ఆలోచన విధానం, ఆ మనస్తత్వం మారనంత వరకు పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడ్డా వారు ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతారు. ప్రజలు అందులో భాగస్వామ్యులు కానంత వరకు, వాళ్ళు కూడా పాటించినంత వరకు మనం అనుకున్న గోల్ని మనం రీచ్ కాలేము. సో హుస్నాబాద్ని కూడా క్లీన్, నీట్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలంటే మనము ముందు మారాలి, మనల్ని చూసి మన పిల్లలు కూడా మారాలి. ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తాము అనేది చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తాము అనే దాన్ని బట్టి వాళ్ళ ఆచరణ కూడా ఉంటుంది అక్కడ. సో అందుకనే నా రిక్వెస్ట్, లాస్ట్గా నేను సూచించేది ఏంటంటే, మున్సిపాలిటీ తరఫు నుంచి మున్సిపల్ కౌన్సిల్ వారు కావచ్చు, అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ మున్సిపాలిటీని ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా డెవలప్ చేద్దామని, దీంట్లో మీ భాగస్వామ్యం, మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఈ హుస్నాబాద్ని చాలా డెవలప్ చేసే విధంగా డెఫినెట్గా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. నాతో పాటు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గారు, వైస్ చైర్మన్ అనిత శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాజలింగమన్న గారు, ఆర్టీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మాజీ సర్పంచులు, ఇలా సిగ్గిలిండి అధ్యక్షులు శివన్న గారు, మాజీ లింగమూర్తి గారు, హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు, అన్ని పార్టీలకు సంబంధించిన ఏసీపీ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి హుస్నాబాద్ పట్టణ పుర ప్రముఖులకు, ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ ఆఫీసర్స్కు, అందరికంటే ఎక్కువగా ఇప్పటికే 2 సార్లు నేను శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను. ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ 2 సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది. సఫాయి అన్న, సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ, ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కాదు, ముత్తిరి నాగమరెడ్డి గారు కావచ్చు, తిరుమలయ్య గారు కావచ్చు, శివయ్య గారు కావచ్చు, బొలిశెట్టి, దాని తర్వాత కేటల్ వీళ్ళంతా మాజీ సర్పంచులు, 1-2 సార్లు ఈ చిరు 3 సార్లు మొత్తానికి హుస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్ర. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా, కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళులు ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే, దాని తర్వాత వేమనవాడ కానీ, హుజురాబాద్ చేసుకున్న హుజురాబాద్ ఎన్నుకుంటా, ఈ 4 ఆనాడు మహీధర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండే, ఈ 4ను కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసినాం. ఇది మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకవర్గంలో చంద్రయ్య గారు, దాని తర్వాత ఆకుల రజిత గారు చైర్మన్ అయ్యారు. సరే, ఇంతకుముందు శంకరన్న ఒక కరపత్రం చదువుతూ ఉంటుంటే ఒకరోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్లో ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు. ఫౌండేషన్ చేయగానే ఉస్మానాబాద్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినారు, తొట్టి శ్రీనివాస్ గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా ఆనాడు సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి, అప్పుడు ఉన్నటువంటి మానస మండల ప్రెసిడెంట్ గారు, ఇలా వారిని విడుదల అయిపోతుండే మండల అందరూ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయం డబ్బు చెప్పడం, తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం. దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళీ ఆ పనులన్నింటినీ వెంటనే వేగవంతం చేసి అలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం తీసుకొచ్చినాం. తప్పకుండా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా నా శుభాకాంక్షలు. మీరు గత వచ్చేటువంటి పాలకవర్గానికి మార్గదర్శకత్వంగా అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో
ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు, ఒకటి పోస్ట్ ఆఫీసు, ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నాయి. అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగపడదని మీరందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చేది. ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని మనం చెప్తాం. దీంట్లో ఏం పెట్టాలనేది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన ఏమని చెప్పి కోరుతా ఉన్నా. చైర్మన్ గారిని, పాలకర్ గారిని కూడా ఏదైనా అందరికి ఉపయోగపడాలి. అదేవిధంగా మీరు అందరు ఆమోదిస్తే మీరందరినీ నేను ఒక అభిప్రాయం, నా ఆలోచన మేము ముందుస్తూ ఉన్నాను. ప్రథమ సర్పంచ్గా, మూడుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపాల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది. మీరందరూ ఒకవేళ పాలకవర్గంగా ఆమోదింపజేస్తే, ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు. కానీ మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం, ఆ బంగ్లా ఎక్కడైనా తీసుకుంటే తప్పలేదు నీకు పేరు ఒకటి పెట్టుకుంటే. మొన్ననే శివాలయ విగ్రహం చేయించినాడు ఈ భవనానికి ఆయన పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లనే కాదు, ఈ బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వ ఆస్తి కాదు, అది ఉస్మానాబాద్ ప్రజల ఆస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిజన్ చేసుకొని అది వాడుకుందామనే మాట సందర్భంగా నేను మనగేస్తూ, అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదకమైన మన పత్రికలకు చప్పట్లు కొడుతున్నారు. అదా అంటే జనరల్ అవసరమా మీరు చెప్తే దేని ప్రకారం, ఇది పబ్లిక్ ఒపీనియన్. మీరు పాలకవర్గం ఆలోచన చేయండి, మంచిది అయితే ఓకే. నాకు ఒక ఆలోచన వచ్చింది, మేము ముందుకేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఎలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు, గతంలో పనిచేసిన సర్పంచులు కావచ్చు, గతంలో పనిచేసిన కౌన్సిలర్లు, చైర్మన్ గారు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, అందరు అధికారుల యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడు అయిన తర్వాత నా వంతు ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది, పక్కన పోతే కరీంనగర్, ముందు పోతే హన్మకొండ, కుడికొత్త జనగామ, వెనుకకు సిద్దిపేట, నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా, పరిశ్రమల ప్రకారంగా, వ్యవసాయ ప్రకారంగా, ఉపాధి, వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని ఎదగజేయడానికి నా యొక్క ప్రయత్నం చేస్తానని మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొంతమంది చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి. ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది దగ్గర, ఒక 1000 ప్లేట్లది హుస్నాబాద్లో ఇవాళ ఒక తీర్మానం చేసుకోండి. భవిష్యత్తులో ఏ ఫంక్షన్ హాల్లో ఏ ఇంట్లో ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాలిటీ దగ్గర అప్లికేషన్ పెట్టండి, దానికి సంబంధించిన ఒక రూల్స్ విధానం పెడతారు. కమిషనర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వెయ్యి సరిపోవాలనుకుంటే ఇంకొక 10 లక్షల రూపాయలు ఎక్కడన్నా సిఎస్ఆర్ నుంచి ఎవరైనా ఇప్పిస్తాం. 2000 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, వాటన్నిటికి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ హుస్నాబాద్ ఫంక్షన్లల్లో ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా, హుస్నాబాద్ హోటళ్లల్లో ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక అంకురార్పణ జరగాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. దానికి అనుకూలంగా ముందుకు చర్యలు తీసుకోవాలి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది కాక సుందరీకరణ కావచ్చు, సుందరీకరణతో పాటుగా మౌలిక సదుపాయాలు కావచ్చు. మౌలిక సదుపాయాలలో మనం వర్ష వ్యవస్థ చూసినాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దానిపైన కూడా ఒక అనుభవజ్ఞులైనతో ఒక ఏజెన్సీతో పట్టణంలో డ్రైనేజ్ సిస్టాన్ని అవసరమైతే 10-15 కోట్ల రూపాయలు తెచ్చైనా దానికి సంబంధించి ఒక మొత్తం సమగ్ర డ్రైనేజీ సిస్టమ్, ఎక్కడ కూడా నీళ్లు ఇళ్లకోకుండా, నీళ్లు రోడ్ల మీద ఎక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా, వర్షం పడేటప్పుడు తప్పదు కానీ ఇళ్లకు వచ్చి అందరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి రాకుండా ఉండడానికి వాటికి కూడా నిధులు తెచ్చే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రోడ్డు మీద కూడా మెయిన్ రోడ్డు మీద షాపులకి నీళ్లు పోయే పరిస్థితి ఉండే, అది రాకుండా ఉండడానికి ఉన్నత స్థాయి అధికారులు తీసుకొచ్చి దాని నిర్మాణంలో ముందే జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవన్నీతో పాటుగా ఉపాధి అవకాశాలు పెరగాలని పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి సెట్విన్ అనేక రకాల ట్రైనింగ్ ఇస్తుంది. నేను ఇక్కడటువంటి అక్కా జిల్లాలో అదే మహిళా సంఘాల గ్రూపులు చాలామంది చాలా రకాలుగా శిక్షణ పొందేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళ మందం వాళ్ళు సన్నీళ్ళకి వేడి నీళ్ళు సన్నీళ్ళుగా ఉండేటువంటి ఉపాధిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకునేటువంటి అవకాశం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ ప్రకారంగా కూడా ఇప్పుడు 100 పడకలు 50
నడుస్తా ఉంది. ఇంకా 50 ప్రారంభించుకోవాలి. అది ప్రారంభించుకోక ముందే ఇంకొక 150 పడకలు తెచ్చాము. 250 పడకలతోటి హుస్నాబాద్ ప్రాంతం అంతా కూడా వైద్యపరంగా బాగుండాలని ఆలోచన చేస్తా ఉన్నాం. డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు తేవాలనుకుంటున్నాం. టూరిజం ప్రకారం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనుకుంటున్నాం. స్కూల్లో కూడా మన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు వ్యవసాయం లేదా ఇతర ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడాలి. అది మత్స్య సంపద కావచ్చు లేదా ఇతరత్ర కుల వృత్తులకు సంబంధించి కావచ్చు. అన్నింటినీ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట్లాడే సందర్భంగా మరేస్తూ ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో ఉన్న పిల్లలకు సంబంధించి మెచ్చార్జీలు పెంచింది లేదా అధ్యాపక వర్గాలకు సంబంధించిన నియామకాలు చేస్తూ ఉన్నారు. రకరకాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇంతైనా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ. కొన్ని జరగకపోవచ్చు, కొన్ని జరగాల్సినవి ఉండొచ్చు. దయచేసి నేను శాసనసభ్యుడిగా అందరికీ రాజకీయాలకు ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఈ ప్రజలకు ఉపయోగపడే కాగితం ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, తప్పకుండా దాన్ని పరిశీలన చేసి నేను దీన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని కావు, కానీ మ్యాక్సిమం చేయడానికి మీ అందరి ఆశీర్వచనంతో ఎంపిక కాబట్టి నేను హుస్నాబాద్ ప్రాంతంలో భవిష్యత్తులో అనేక సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నామన్న మాట మనగిస్తూ ఈరోజు ఇతర పదవుల్లో రేపు రాబోయేటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న లైబ్రరీ చైర్ అందరూ కూడా దయచేసి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ వాళ్ళ హోదాలల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాలని అధికారులందరూ కూడా జిల్లా అధికారులు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కూడా యువకుడుగా మరి ఎప్పుడు కూడా ముందుకు ప్రోత్సాహంగా పోతా ఉన్నారు. దయచేసి అధికారులందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి హుస్నాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అన్ని రకాల చైతన్య ఇవ్వాల్సిందిగా స్థానిక శాసనసభ్యుడిగా ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ఎందుకంటే 3 అయిపోయింది, చాలా ఆలస్యమైంది, నాకు ఇలా వాస్తవంగా చాలా పనులుంటే రేపటికైనా మార్చాయంటే కూడా మార్చకుండా ఇయ్యాలనే రావాల్సిందే అని ఆజ్ఞించి మున్సిపల్ పాలకవర్గం అంతా ఈరోజు కార్యక్రమం లోపల భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి నా హృదయపూర్వకంగా మీ అందరికి మరొకసారి ఈ యొక్క పాలక వర్గం మీ అందరూ కూడా చాలా తాపత్రయపడ్డారు. అందరూ అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా కట్టబడ్డారు. నేను కూడా వచ్చిన తర్వాత నిధులు వస్తే నేను కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా 20 మంది కౌన్సిలర్లు అందరికీ 50-50 లక్షలు వచ్చిన ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తోటి లేదు. కాబట్టి ఎన్నికలు వేరు, అభివృద్ధి వేరు, రాజకీయం వేరు. కాబట్టి ప్రజల సమస్యలకు కూడా అందరం కలిసి పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరూ భోజన కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరికీ అభ్యర్థిస్తూ కౌన్సిల్ సమావేశానికి భవనం పైకి వెళ్లాల్సిందిగా కౌన్సిలర్లందరికీ అభ్యర్థన. మన మున్సిపల్ శ్రీనాథ్ రెడ్డి గారికి రాజవీరి గారికి గౌరవనీయ మంత్రివర్యులు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గం వారు మేడం.
హలో, నూతనంగా ఏర్పడినటువంటి సమావేశ ప్రాంగణంలో హాజరు లేనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న గారికి, వైస్ చైర్మన్ అనిత శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి, గౌరవ కౌన్సిలర్లు, కోఆపరేటివ్ సభ్యులు, ఇక్కడ మిగతా ఉన్నటువంటి అందరు కూడా పేరు పేరున ఒక మార్గదర్శకత్వంగా ఉండే విధమైన నిర్ణయాలు ఈ వేదికల మీద ఈ సమావేశ మధ్యల ద్వారా జరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. గేటు బయట రాజకీయము, లోపల ఈ బాధ్యులంగా పనిచేయాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈ యొక్క మంచి అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో నిర్మించుకున్నటువంటి ఈ యొక్క సమావేశ మందిరంలో కార్పొరేట్ స్థాయి ఆలోచనలతోటి కూడా మరొకసారి శుభాకాంక్షలు. చైర్మన్ గారు ఒక నిమిషం మాట్లాడుతూ దాని తర్వాత కలెక్టర్ గారు మాట్లాడి నమస్కారం. వైభవోపేతంగా నిర్మించుకున్న మున్సిపల్ పురపాలక సంఘ భవనం కార్యక్రమ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారు మను చౌదరి గారికి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ముందున్న గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరున, కోఆప్షన్ సభ్యులందరికీ, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమ కూర్చి ఇంత విజయవంతం చేసినందుకు గౌరవ మంత్రివర్యులు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరోసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి, పాలకవర్గ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక ముందున్న మన కౌన్సిలర్లందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. కొత్త బిల్డింగ్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవటము, దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లో కూడా త్వరగా తీసుకురావటం వల్ల నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఫర్దర్ ఏదైనా డెవలప్మెంటల్ అజెండా కావచ్చు, మున్సిపాలిటీది ఓవరాల్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది అని డిస్కస్ చేయాలన్నా, ఇంకేమైనా సజెస్ట్ చేయాలన్నా, ఇట్లాంటి ఒక మంచి మీటింగ్ హాల్, ఒక మంచి బిల్డింగ్ ఉంటే కన్సర్న్డ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పినట్టు రెవెన్యూ కావచ్చు, మీకు శానిటేషన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి కోఆర్డినేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సాల్వ్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఆసక్తి కూడా ఉంటుంది. సో ఓవరాల్ అజెండా అంతా కూడా ఇందాక మినిస్టర్ సార్ చెప్పినట్టు పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అదే ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ చివరిగా మళ్ళీ ఒకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.